గుంటూరు జిల్లా దుర్గిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పట్టపగలు పగలగొట్టడం వైఎస్ఆర్సీపీ దౌర్జన్యకాండకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు ఎన్టీఆర్ విగ్రహంపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దోషులు ఎంతటి వారైనా అప్పటికీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా పార్టీ ఏదో భయపడతామని కానీ మా కార్యకర్తలు భయపడతారని కానీ పొరపాటును కూడా అనుకోవద్దు. ఇలాంటి చర్య వల్ల మాకు ప్రజల్లో ఆదరణ తప్ప ప్రజలు ఎప్పుడు కూడా మేము తక్కువ స్థాయిలో దిగజారేటువంటి పరిస్థితులు ఇలాంటి చర్యలు జరగవు. మీరు మంచి కార్యక్రమాలు చేయండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు పేదలకు చెప్పినటువంటి హామీ, రైతులు చెప్పినటువంటి హామీలు, అన్ని సంక్షేమ వర్గాలకు సంబంధించినటువంటి హామీలన్నీ కూడా మీరు తొంగలకు తొక్కి ఈరోజు పని బాట లేకుండా ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి సత్తా లేకుండా ప్రభుత్వం ఏం జరుగుతుందని అసలు ఒక అవగాహన లేకుండా పరిపాలిస్తూ పని బాట లేని చేసేటటువంటి కార్యక్రమాన్ని విగ్రహాలు పడగొట్టడం అనేది రైతులు ఉన్నారు. నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి దుస్థితికి గురవుతా ఉన్నాయి. నీటి ప్రాజెక్టులు మొత్తం కూడా రైతులు ఈ పల్నాడు ప్రాంతాల్లో కానీ ఇక్కడ పశ్చిమ ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాల్లో కానీ తాగేదాని నీళ్ళు లేకుండా అల్లాడల్లో రామచంద్రని అల్లాడుతూ ఉంటే మరి తాగుడు బూతులైపోయి వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారంటే ఇది దుర్మార్గమైన చర్య. మీరు ముందు చేయాల్సిన పనులు చేయకుండా విగ్రహాలు జరిగిపోవటం అనేది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నిన్న దుర్గి మండల కేంద్రంలో జరిగినటువంటి మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి శిష్యుడు జెడ్పీటీసీ కుమారుడు కోటేశ్వరరావు పట్టపగలు తాగి మద్యం మత్తులో విగ్రహంపై ఎక్కి శుద్ధితోటి సన్మెటతోటి శుద్ధితోటి ఆ విగ్రహాన్ని దారుణంగా పగలగొడుతున్నటువంటి సందర్భం ఇలాంటి హేయమైన చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రౌడీజం ఈ రాష్ట్రంలో పెరిగిపోయింది. అరాచకాలు పెరిగిపోయినాయి. అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నించిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా గొంతు నిమిలి గొంతు పిసికేటటువంటి చర్యలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్త నాయకులందరూ కూడా ఈ చర్యని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో మాచర్ల నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ జరిగినా కానీ దీనికి తీవ్రమైనటువంటి పరిణామాలు వైసీపీ వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఈ సమసమాజంలో కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇలా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు గారి యొక్క విగ్రహాన్ని పడగొట్టాలని ఒక ఆలోచన కానీ కూలదగ్గటం ఏంటంటే ఆలోచనలన్నీ కూడా పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఖండించాలి. మేము మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆర్ఆర్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఒక్క విగ్రహం జరిగి కూడా మేము పోలేనటువంటి సందర్భాలు